नमस्कार बतकबंडी कार्यक्रम की स्वागत मैं कार्यक्रम आदरी प्रेक्षक मनस्फूर्ति कृतज्ञता मन कार्यक्रम की रंगारे जिला शेरलींगंपल्ली वेंकटेश वारी तलदू मन स्टूडियो की राव जी को मंदुक तो विकलांगुलते मरको मंदिर अकोनी प्रमादा चिक्कोनी विधि वंचित विकलांगु मारपोत उ अला पैस्थिते वेंकटेश जी मरी वेंकटेश वारी तल्लिदंड्रुलु मन स्टूडियो वेंकटेश की संबंधी कथनं मनमु मीकु पूर्तिगा अर्थं कावडं कोसं ओक वीडियो रूप में तैयार चेसामु आ वीडियो ओकसारि चूद्दां पुडुतूने कोंदरु विकलांगुलैते मरికొందరు అనుకోని ప్రమాదాల్లో విధివంచితులుగా వికలాంగులుగా మారతారు అలాంటి వాడే మనం చూస్తున్న ఈ వ్యక్తి ఇతని పేరు వెంకటేష్ పని కోసమని బయటకు వెళ్తే ప్రమాదం చుట్టుముట్టింది ట్రాన్స్ఫార్మర్ నుండి తెగిపడిన విద్యుత్ తీగల్ని గమనించని వెంకటేష్ దానిపై కాలు వేశాడు ఒక్కసారిగా హై వోల్టేజ్ తో కాలికి కరెంట్ షాక్ అది విడిపించుకునే ప్రయత్నంలో రెండు చేతులతో విద్యుత్ తీగను పట్టుకున్నాడు అది హై వోల్టేజ్ షాక్ కావడంతో ఈ విషాద ఘటనలో తన రెండు చేతులు ఒక కాలును కోల్పోయాడు వెంకటేష్ వెంకటేష్ తండ్రి కొమరయ్య లేబర్ పని చేస్తూ కుటుంబాన్ని నడుపుతున్నాడు కానీ ఆ తండ్రి ఇప్పుడు వృద్ధాప్యంతో కష్టపడలేని పరిస్థితి తల్లి తన ఆలనా పాలన చూసుకోవాలి అన్నదమ్ములు ఉన్నా ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆదుకునేవారు లేకపోతారన్న ఆశతో ఇలా మన ముందుకు వచ్చింది ఈ కుటుంబం చూసాం కదా మనం ప్రతి చిన్న పని చేతులతో చేసుకుంటూ ఉంటాము ఒక్క చేయి లేకుంటే కూడా ఎంత దీనావస్థనో మనం ఊహించుకోవచ్చు ఆ విషయం అర్థం చేసుకోవచ్చు కానీ వెంకటేష్ కి మాత్రం పూర్తిగా రెండు చేతులు కోల్పోయాడు ఎలాంటి పని చేసుకోలేని దీన స్థితికి చేరుకున్నాడు రెండు చేతులతో పాటు కూడా మరి తన ఒక కాలుగుల పోగొట్టుకున్నాడు ఆ ప్రమాదంలో ఎక్కడికి నడవలేని పరిస్థితి పూర్తిగా వారి తల్లిదండ్రులపైనే ఆధారపడి బ్రతుకుతున్నాడు తినాలన్నా మంచినీళ్లు తాగాలన్నా ప్రతి పనికి వారి ఇద్దరి తల్లిదండ్రులపైనే ఆధారపడి తన జీవనం కొనసాగిస్తుంది అంటూ మరి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్య స్థితిలో ఉన్నారు కాబట్టి వారి తల్లిదండ్రులకి భారం కాకూడదన్న ఉద్దేశంతో మన ముందుకు రావడం జరిగింది రెండు చేతులు కాలు లేకపోయినా నేను ఆర్థికంగా నిలబడాలన్న ఉద్దేశంతో వారికి భారం కాకూడదన్న ఉద్దేశంతో మన ముందుకు రావడం జరిగింది కాబట్టి దయచేసి మరి మీరు వారికి ఆర్థిక సహాయం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒకసారి వారిని పరిచయం చేసుకుందాం వెంకటేష్ వారి తల్లిదండ్రులు మన స్టూడియోలో ఉన్నారు వెంకటేష్ వాళ్ళ తల్లి శశిరేఖ నమస్తే అమ్మా మనం చూసిన వెంకటేష్ నమస్తే వెంకటేష్ తండ్రి కొమరయ్య నమస్తే అండి అమ్మా శశిరేఖ గారు ఎప్పుడు జరిగింది ఈ కరెంట్ షాక్ ఈ ప్రమాదం ఏ సంవత్సరంలో జరిగింది ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా 11 సంవత్సరాలు అవుతుంది 11 సంవత్సరాలు అవుతుంది మా అక్కడ పండుగని ఎల్లండి అక్కడ తలగిందమ్మా పండుగని ఎల్లడ అక్కడ తలగింది అమ్మా మీరు స్పష్టంగా గట్టిగా చెప్పుకోవాలి పండుగని ఎల్లడమ్మా అక్కడ తగిలింది మాకు తెలియదు తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్ళి గాంజీ హాస్పిటల్ లో వేసారమ్మా వేసాక వారం రోజులు అవుతున్నది మేము తిరుగుతా ఉన్నాం రాలేదు బాబు రాలేదు 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 మళ్ళీ ఆయన ఒక కోమల నుంచి బయటకు వచ్చినాక మా అక్క వాళ్ళకు ఫోన్ చేశారమ్మా మా అక్క వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు మాకు ఫోన్ చేశారమ్మా అంటే ఈ విషయం నీకు 10 రోజుల తర్వాత తెలిసింది తెలిసింది ఆడ పోయేటప్పటికి రెండు చేతులు తీసేశారమ్మా రెండు చేతులు తీసిన కాళ్ళు ఎంత కుళ్ళిపోయి ఎంత ఇలా ఉందమ్మా పని చేసే చోటనే ఇలాంటి ప్రమాదానికి గురయ్యాడు వెంకటేష్ అప్పుడు చాలా ఆరోగ్యంగా హాయిగా తిరిగేవాడా ఎలా ఉండేవాడు వెంకటేష్ హాయిగా తిరిగాడు 10th క్లాస్ పాస్ చేసి పాస్ అయినాడు
మళ్ళ దూ పనికి వెళ్తుండే అమ్మ నెలకు 5-6 వేల పేమెంట్స్ ఇచ్చిస్తుండే అమ్మ మంచి ఏం చేసేవాడు వెంకటేష్ టైల్స్ పని చేస్తుండే అమ్మ టైల్స్ వేయడం ఇంట్లో టైల్స్ వేయడం కింద బండలు ఇట్లా వేయడం చేస్తుండే అమ్మ ఓకే వెంకటేష్ ఎంత వరకు చదువుకున్నావు ఏం చేసేవాడివి నేను 10th క్లాస్ చదువుకున్నా మేడం తర్వాత టైల్స్ వర్క్ అని ఎల్లాను మేడం టైల్స్ వర్క్ చేస్తున్నా మేడం టైల్స్ అక్కడనే నైట్ డ్యూటీ అక్కడనే చేసినా మేడం అక్కడనే నైట్ అక్కడే వర్క్ చేస్తూ ఉన్నాం వర్క్ చేసి అక్కడనే వండుకున్నాం మేడం నైట్ మార్నింగ్ టీ తాగుదామని 4 o'clock కి టీ కొట్టు దగ్గరికి వెళ్ళాను మేడం టీ కొట్టు కూడా ఆ రోజు బంద్ ఉన్నది మేడం బంద్ ఉంటే ఇట్లానే అయ్యో పాస్ వస్తే ఇట్లా పక్కన చిత్తకుండి దగ్గర పోదామని వెళ్తే వైర్ తెగి పడుంది మేడం ట్రాన్స్ఫారం దగ్గర అది చూసుకోలేను మేడం నేను అది కాలు తాకంగానే చేతులతో లేపి పడేసామన్నారు చేతిలో కూడా పట్టేసుకున్నాను మేడం షాక్ కొట్టేసింది మేడం మొత్తం అది మొత్తం రక్తం మొత్తం వేసుకున్నాక ఎప్పుడు ఏడ్చిందో మనకి నాకు తెలియదు మేడం మళ్ళీ ఎవరు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు నాకు స్పృహనే లేదు మేడం తర్వాత నాకు 10 రోజుల తర్వాత స్పృహ వచ్చినాక అప్పుడు మా అన్నకు కాల్ చేస్తే మా పెద్దమ్మ వాళ్ళ అన్నకు కాల్ చేస్తే అప్పుడు చెప్పారు మేడం ఇట్లా అయ్యిందంటే అప్పుడు మా మదర్ వాళ్ళు వచ్చారు మేడం ఇట్లా సంగతి అయ్యి మా మదరు మా ఫాదర్ వచ్చేవారికి చేతులు తీసేసారు మేడం కాలు కూడా మొత్తం వాసన వస్తుంది మేడం అది కూడా తీసేయాలని చెప్పారు మేడం లేకుంటే మంచి బతకడు అని చెప్పారు మేడం ఓకే ఇప్పుడు కాలు కూడా తీసేయమని చెప్పేశారు ఇంకా మేడం అది మొత్తం కుళ్ళిపోయింది మేడం వాసన వస్తుంది అది తీసేయాలి లేకుంటే పానానికి గాంధీ హాస్పిటల్ మేడం మూడు నెలలు గారు చెప్పండి అంటే మీరు సడన్ గా అసలు మీకు ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి వెంకటేష్ కి మరి హాస్పిటల్ కి వెళ్ళేసరికి ఇలాంటి సిచువేషన్ లో మీరు ఎలా ఎదుర్కొన్నారు ఆ సిచువేషన్ ని ఆ పరిస్థితిని ఫస్ట్ అప్పుడు 10 రోజులు దాటి తిరిగాము అప్పుడు తిరిగినాక తర్వాత అటు తిరిగితే మా ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే మా నేను పనిచేసే దగ్గర నుంచి చెప్పారు వాళ్ళు చెప్తే నేను హాస్పిటల్ అంటే యాక్సిడెంట్ ఏదో దెబ్బలు తాకినాయేమో అనుకున్నారు అది అనుకుని ఇంటికి వెళ్ళి మా భార్యను తీసుకొని గాంధీ హాస్పిటల్కి వెళ్ళాము గాంధీ హాస్పిటల్కి వెళ్ళే వరకు అక్కడ పోయి బెడ్ మీద తీస్తే మొత్తం రెండు చేతులు కొట్టేసి తీసేసి కూర్చుండం మేడం చమక్ చాలా బాధ వేసి చేసుకుంటా వేసుకుంటే ఉన్నాం మేడం 3 నెలలు ఉన్నాం మేడం అందులో గాంధీ హాస్పిటల్ కుమరే గారు మరి వెంకటేష్ కి సహాయం చేయడం కోసం బతుకుబండి కార్యక్రమానికి ఎంతో మంది కాల్ చేస్తూ ఉంటారు ఒక కాలర్ ఉన్నారు వారితో మాట్లాడదాం ఎవరో హలో 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 నమస్కారం అండి హలో మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి ఫోన్ లో మాట్లాడండి మీ పేరు హలో నమస్తే అండి మీ పేరేంటి నా పేరు రెడ్డివేణి మోహన్ రావు అమ్మ గుంటూరు మోహన్ రావు గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు గుంటూరు అమ్మ గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు వెంకటేష్ కి సంబంధించిన కథనం చూసారా చూశానమ్మ ఓకే మరి ఒకసారి వెంకటేష్ తో మాట్లాడి ధైర్యం చెప్పండి చెప్పండి నమస్కారం సార్ టైల్స్ వర్క్ చేస్తా అంటే యాక్సిడెంట్ అయింది సార్ నాకు మా అమ్మ నాన్న ఉన్నంత సేపే నా జీవితం మోహన్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి స్పందించినందుకు అదేవిధంగా వెంకటేష్ కి మంచి ధైర్యాన్ని ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అదేగా మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ విషయం చెప్పండి వారు కూడా మీలాగా సహాయం చేస్తారు నెక్స్ట్ ఒక కాల్ హలో
హలో హలో నమస్కారం అండి, మీ పేరు? హలో, నా పేరు మంగ అండి. మంగ గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? వైజాగ్ అండి, విశాఖపట్నం. విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. మరి వెంకటేష్ కి ఎలాంటి సహాయం చేయాలనుకుంటున్నారండి? అంటే ఆర్థికంగా ఒక 10,000 ఇద్దామనుకుంటున్నామండి. 10,000 ఇవ్వాలనుకుంటున్నారండి. వెంకటేష్ గారు ఒకసారి మాట్లాడండి మంగ గారితో. నమస్కారం మేడం. నమస్కారం అండి. థ్యాంక్ యూ మేడం, హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ మేడం. జీవితాంతం గుర్తుపెట్టుకుంటా మేడం. ఓకే, తను వెంకటేష్ మంగ గారు వారి నమస్కారం పెట్టే సిచ్యువేషన్లో కూడా తను లేరు. మీరు 10,000 హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు, వారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నారు. మేము కూడా వనిత టీవీ కూడా మీకు చెప్తోంది, ధన్యవాదాలండి. నెక్స్ట్ ఒక కాల్. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? మీరు కాస్త టీవీ నుంచి దూరంగా వచ్చి మాట్లాడండి. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? ఓకే, ఫోన్ లైన్ కట్ అయిపోయింది అండి. దయచేసి ఫోన్ కలిసిన వెంటనే టీవీ సౌండ్ తగ్గించి ఫోన్ లైన్లో మీరు విషయం తెలియచేయవచ్చండి. మీరు కాల్ చేస్తున్న వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఫోన్ కలవకపోయినా సరే స్క్రీన్ పైన వెంకటేష్ గారి ఫోన్ నెంబర్స్, వారి పర్సనల్ నెంబర్స్, అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు నేరుగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఓకే, కొమరయ్య గారు మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నారు, తను మీరు గాంధీ హాస్పిటల్లో 3 నెలలు ఉండడం జరిగింది. 3 నెలలు అక్కడే ఉండి తనకి పూర్తిగా కోలుకునేంత వరకు అక్కడే ఉన్నారు. కోలుకునేంత వరకు అక్కడనే ఉన్నాం. ఎందుకంటే అటు ఇటు అతను పట్టిలు కట్టాలంటే ఆయన ఉండి ఆ బాత్రూంలలో అతనికి నీళ్ళు అంత ఇచ్చుకుంటా అది చేసుకుంటా డాక్టర్లు వచ్చినప్పుడు లోపల ఉండి, ఎందుకంటే బయటకు వెళ్ళి కొడతా ఉన్నాడు. అక్కడనే పడుకున్నాడు, అక్కడనే భోజనం చేసుకున్నాడు. ఒక రాత్రి సేవలు వస్తుంటాయి, ఎల్లుల్లి నిద్ర ఉండగా. 3 నెలలు మరి ఆ ఖర్చు అంతా ఎంత జరిగింది, అది ఎవరు భరించారు, ఏంటి? అంతా అప్పులు తెచ్చి చేసినాం. ఎంత ఖర్చు అయిందండి? కనీసం 2 లక్షల వరకు ఖర్చు అయిందమ్మ. అప్పుడు అంటే గాంధీ హాస్పిటల్ కదా మన గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్ మందులు ఇందులన్నీ బయటకి వెళ్ళి రావటం. ఓకే, ట్రీట్మెంట్ ఫ్రీగా జరిగినా కానీ బయట ఖర్చులు మందులు అనేవి తీసుకోవాలి. నాకన్నా అతనికన్నా మంచి వచ్చిన కూడా చనిపోయారమ్మా. ఎన్నో శివాలయాలను చూసినా నేను, మంచి చాలా బాగుండే కూడా మన వాళ్ళు చనిపోయారు. ఒక కాల్ తర్వాత మాట్లాడుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రంజిత్ కుమార్. రవి కుమార్ గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మెదక్ జిల్లా నారాయణఖేడ్ నుంచి మేడం. ఓకే అండి, మనతో పాటు వెంకటేష్ ఉన్నారు. మన బతుకుబండి కార్యక్రమానికి రావడం జరిగింది, వారు మన సహాయం కోసం మన ముందు నిల్చొని అర్జిస్తున్నారు. మీరు వారికి ఏం సహాయం చేయగలుగుతారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి అమౌంట్ 5,000 వేయడానికి, వారికి సహాయం చేయడానికి ముందుకు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే వెంకటేష్, మరి మీ ఫ్రెండ్స్ కానీ అంటే తల్లిదండ్రులు, తండ్రి కూడా చాలా మరి వర్క్ చేయలేని కండిషన్లో ఉన్నారు. మరి తల్లి మీ హెల్ప్ ఎవరైనా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారా? ఫ్రెండ్స్ హెల్ప్ చేయలేదు మేడం. నాకు ఫ్రెండ్స్ డబ్బులు ఉన్నంతసేపు దగ్గర ఉన్నారు మేడం, తర్వాత నాకు ఇలా అయిపోయినాక దూరం అయిపోయారు మేడం. ఎవరైనా వచ్చి ఇప్పుడు మీరు అంటే వెళ్ళి వాళ్ళని కలిసే సిచ్యువేషన్ కాదు, రెండు చేతులు లేకున్నా కాలు సరిగ్గా ఉంటే మీరు హాయిగా తిరిగి కాస్త రిలాక్స్గా ఉండే వాళ్ళేమో, కానీ ఇప్పుడు ఆ కండిషన్ కూడా లేరు. మీ ఇంటికి వచ్చి పలకరించడం లేదు మేడం, అట్లా కూడా వస్తలేదు మేడం. ఇలా అయిన తర్వాత వస్తలేరు మేడం. మరి ఇంట్లో మీరు ఎలా స్పెండ్ చేస్తారు టైం? ఇంట్లో ఇక కూర్చుంటాం మేడం, ఇక ఎటు టైం పాస్ కాకుంటే టీవీ చూస్తా లేకుంటే కూర్చుంటాం మేడం, బయటకు వచ్చి కూర్చుంటాం మేడం. మీరు మంచినీళ్ళు ఎలా తాగుతారు? మంచినీళ్ళు మా మదర్ తాగిస్తారు మేడం, అన్నం కూడా మా మదర్స్ తినిపిస్తారు మేడం. పొద్దున్న లేచినాక బ్రష్ నుంచి బాత్రూమ్ వరకు మా డాడ్ ఫాదర్ చూసుకుంటారు మేడం. మొత్తం మా మదర్ అన్నం తినిపించి మా ఫాదర్ డ్యూటీ లేబర్ వర్క్ వెళ్ళంగానే ఇక మా మదర్ చూసుకుంటారు మేడం. మొత్తం నీళ్ళ నుంచి మొత్తం ఇక సాయంత్రం దాకా
ఫాదర్ వచ్చేదాకే బ్రెస్ట్ చేసే దగ్గర నుంచి స్నానం చేసించే దగ్గర నుంచి మంచి నీళ్లు ప్రతి గంటకు ఒకసారి తాగే మంచి నీళ్ళ దగ్గర నుంచి ప్రతి విషయం మీరు తల్లిదండ్రులపైనే ఆధారపడాల్సి వస్తుంది. మేడం తర్వాత ఇల్లు లేక తర్వాత ఇల్లు లేన తర్వాత నా జీవితం ఏందో నాకు అర్థమైతలేదు మేడం. ఏం కదండి దేవుడు ఉన్నారు అన్నీ చూస్తూ ఉంటారు. మనకు కాలర్ ఉన్నారు వాడితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? మాది బెంగళూరు మేడం. ఈశ్వరాచార్య బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. అవును మేడం. మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉంటారా? ఎక్కడ ఉండే నేటివ్ ప్లేస్ ఇదేనా? అవును మేడం మాది ఆంధ్రాను. ఇక్కడ బెంగళూరుకి వచ్చాము. ఓకే. వెంకటేష్ కి ఏం సహాయం చేయాలనుకుంటున్నారండి? మేడం మేము ఫస్ట్ నుండి అయితే ప్రోగ్రామ్ చూడలేదు. మధ్యలో చూసి అది ఏదో కొంచెం అతని పోలిక చూసి కాల్ చేసినా నేను. ఓకే. మీరు ఒకసారి వెంకటేష్ తో మాట్లాడండి. వెంకటేష్ గారు చెప్తారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నాకు కరెన్షాట్ తగిలి రెండు చేతులు కాలు పోయింది సార్ నాకు. అందుకే అండి మీకు కాల్ చేసినా నేను. సార్ ఓకే. వారికి వెంకటేష్ గారికి రెండు చేతులు ఒక కాలు మొత్తం మూడు అవయవాలు పూర్తిగా కరెంటు షాక్లో ప్రమాదంలో కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఈ కండిషన్లో పూర్తిగా వారి తల్లిదండ్రులపైనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వారు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి మరి నెక్స్ట్ వారి తన పరిస్థితి ఏంటి అర్థం కాని సిచ్యువేషన్లో మన దగ్గరికి రావడం జరిగిందండి. మన సహాయం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి మీ హెల్ప్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి వారి అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి, అదేవిధంగా పర్సనల్ నెంబర్స్ ఉన్నాయి. నేరుగా మాట్లాడి వారికి మీకు తోచిన సహాయం చేయవచ్చు. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాల్. హలో 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 నమస్తే అండి. మీ పేరు? మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు పొన్నండి. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారండి? వెంకటేష్ గారితో మాట్లాడతారా? నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ కాల్ చేసినందుకు థ్యాంక్స్ సార్. ఓకే అండి. వెంకటేష్ కి మరి ఏం సహాయం చేయగలుగుతారండి? ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. 1000 రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అదేవిధంగా మీలాగా మనసున్న మహారాజులు మీ చుట్టుపక్కల ఎంతో మంది ఉంటారు. దయచేసి మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ మీ చుట్టుపక్కల వారికి కూడా ఈ విషయం చెప్పండి. తప్పకుండా వారు కూడా సహాయం చేస్తారు. ధన్యవాదాలండి. నెక్స్ట్ కాల్. హలో. మీ పేరండి? ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? శ్రీనివాస్ గారు ఎక్కడ నుండి? డిఫెన్స్ అండి. ఆర్డినెన్స్ సెక్టర్ మెదక్. మెదక్ నుంచి అండి. 2000 ఓడిఎఫ్. ఓకే అండి. 2000 ట్రాన్స్ఫర్ చేయడానికి ముందుకు వచ్చారు. అవునండి. థాంక్యూ సో మచ్ అండి. ఈ అకౌంట్ లో చేయాలండి వాళ్ళది? రిప్లై అక్కడ అకౌంట్ చేస్తారు అందులో ఏమంటారు? అవునండి. వారి స్క్రీన్ పైన వారి అకౌంట్ డీటెయిల్స్ పూర్తిగా కనిపిస్తున్నాయి. ఆంధ్ర బ్యాంక్ వారి అకౌంట్ నెంబర్, అదే విధంగా వారి పర్సనల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. మీరు నేరుగా వారితో మాట్లాడొచ్చు. హలో. హలో నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ థ్యాంక్ యూ సార్ హెల్ప్ చేసినందుకు. మీలాంటి దాతలు ముందుకు వస్తే నేను జీవితంలో ముందుకు వెళ్తాను సార్. ఓకే సార్ చెప్పండి. ఓకే ఫోన్ లైన్ కట్ అయిపోయింది. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వారికి. వెంకటేష్ ఏమనుకుంటున్నారంటే వారి ఆర్థికంగా నిలబడాలి అనుకుంటున్నారు. తల్లిదండ్రులపై ఆధారపడకూడదు, నాకంటూ ఏదైనా కొద్దిగా ఆర్థికంగా కాస్త కూస్త ఇన్కమ్ సోర్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి వారికి మీరు హెల్ప్ చేయాలి. ఏదైనా ఉపాధి అవకాశం ఇవ్వాలి, ఏదైనా ఉద్యోగం ఇవ్వాలి అనుకుంటే నేరుగా వారి పర్సనల్ నెంబర్స్ కనిపిస్తున్నాయండి స్క్రీన్ పైన. వారి రెండు పర్సనల్ నెంబర్స్ మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది. మీరు నేరుగా కాల్ చేసి మీరు ఏదైనా ఉపాధి అవకాశం కానీ వ్యాపార అవకాశం కానీ ఇవ్వాలి అనుకుంటే వారితో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఓకే శశిరేఖ గారు, మరి అబ్బాయి ఎప్పుడైనా ధైర్యపడుతూ ఉంటాడా వెంకటేష్? మీరు ధైర్యం చెప్తూ ఉంటారా లేదంటే అతనే మీకు ధైర్యం చెప్పే కండిషన్లో ఉంటారా? ఆయన మాకు ధైర్యం చెప్తారు. మాకు ఇట్లా అయిందని మేము ఏడుస్తుంటాము. ఏడుస్తుంటాం. ఎందుకు ఏడుస్తుంటాము? మీరున్న తర్వాత నేను ఆ తర్వాత భగవంతుడు చూస్తాడు, లేకుంటే మీతో పాటు నేను వస్తాను. మీకు వెంకటేష్తో పాటు ఇంకెంతమంది పిల్లలు ఉన్నారు? ఇంకిద్దరు. ఈయనకంటే చిన్న ఆయన ఉన్నాడు, ఈయనకంటే పెద్ద ఆయన ఉన్నాడు. అమ్మ చిన్న ఆయన ఏం చేస్తున్నారు? ఆయన ఆటోలో నడిపిస్తాడు. పెద్ద ఆయన
ఆటోనే నడిపిస్తారు. వారు కొంచెం చేదోడు వాదోడుగా ఉంటారా? ఒక్క రోజు ఒక 10 పైసలు ఇయ్యరమ్మా, రారు. వాళ్ళు కూడా చిన్న చిటికా ఆటో తోలుకుంటూ ఉంటారు కాబట్టి, ఆటో డ్రైవింగ్ కాబట్టి వారు కూడా అంత మీకు హెల్ప్ చేసే అంత కండిషన్ లో కూడా పర్లేదు. బయటికి వెళ్ళినా కూడా తిన్నవారా తిండవా ఏమని కావాలని ఇట్లా బయటికి వెళ్ళినా కానీ సరే వచ్చి తినిపియాలా అని కూడా అడిగారు మేడం. రాత్రి 11 కానీ 12 కానీ వచ్చేదాకా తిన మొదలై ఉంటాడు. వచ్చినాక నేను తినిపిస్తా పడుకుంటాడమ్మా. ఇంకేంటి, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, లైన్ కలపండి. నమస్కారం అండి, మీ పేరు? బతుకుబండి కార్యక్రమానికి కాల్ చేశారు. మీరు టీవీ సౌండ్ తగ్గించి మీ పేరు వివరాలు తెలియచేయాలి. నమస్తే. నమస్తే. నమస్తే అండి, మీ పేరు? మీ పేరండి? పేరు రావణం పేరు మీదండి, నాయకరావు నా పేరు. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? ఇక్కడ పర్వత నగర్ నుంచి. ఓకే, హైదరాబాద్ నుంచి అండి. ఓకే, ఎంత సహాయం చేయాలనుకుంటున్నారు? వెంకటేష్ గారికి ఎంత సహాయం చేయాలనుకుంటున్నారు? 2000 పంపించాలనుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. దయచేసి మీరు ఫోన్ చేయాలని చేస్తున్నారు, ఫోన్ కలిసిన వెంటనే దయచేసి టీవీ సౌండ్ తగ్గించి ఫోన్ లైన్లో మాట్లాడాలని కోరుతున్నామండి. నెక్స్ట్ ఒక కాల్. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రాజేష్ అండి, ఎక్స్ఆర్మీ. రాజేష్ గారు ఎక్కడ నుండి? మేము ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పాలకొండ. ఓకే, వెంకటేష్ గారి కథనం చూసారా అండి? వెంకటేష్ గారి పరిస్థితి మీకు అర్థమైందా? అంతా చూసాం మేడం గారు, చూసి చేశాం. ఓకే, వారి రెండు చేతులు ఒక కాలు లేకుండా మరి జీవనం కొనసాగిస్తున్నారండి. పూర్తిగా వారి తల్లిదండ్రులపైనే ఆధారపడి బ్రతుకుతున్నారు. వారు ఏదైనా ఉపాధి అవకాశం కానీ, ఏదో చిన్న చిన్న వ్యాపారం చేయడానికి కానీ వాడు అతను విల్లింగ్గా ఉన్నారు కాబట్టి, ఇలాంటి మీరేమైనా మీతో పాటు ఇంకా కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైనా వారికి హెల్ప్ చేయాలి, ఏదైనా ఉపాధి మార్గం చూపించాలనుకుంటే తప్పకుండా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న వారి పర్సనల్ నెంబర్స్కి కాల్ చేయండి. మీరు ఎంత హెల్ప్ చేయాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికి కూడా రాకూడదు, అలాంటి పరిస్థితిలో తను ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు, ధన్యవాదాలు. ఓకే అమ్మా, మీరు చెప్పండి, వెంకటేష్కి మీరు ఇప్పుడు బతుకుబండి కార్యక్రమానికి వచ్చారు, మీరు మీకు ఎలాంటి సహాయం కావాలి? తను ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు అంటే ఏదైనా ఉపాధి అవకాశం కావాలి, ఏదైనా చిన్న చిన్న వ్యాపారం కానీ, ఫిజికల్గా నేను చేయలేకపోయినా మెంటల్గా ఫిట్నెస్తో ఉన్నాను కాబట్టి నేను చేయగలుగుతాను అన్నారు. తను మీకు అలా చెప్పడం జరిగిందా? ఇది చిన్న చిన్న పని అంటే ఆయన చేతోటి ఆయన చేయలేడు కదా, మేము కొన్ని రోజులు ఉంటాము ఉండకపోతాము. ఏదో ఇలా ఆటో తీసుకుంటే, ఇలా ఆటో తీసుకుంటే ఇట్లా కిరాయించుకొని బతకొచ్చు అనేసి అనుకుంటున్నాడు. ఓకే ఓకే, వెంకటేష్ గారు చివరిగా ప్రేక్షకులందరూ చూస్తున్నారు మన ఈ కార్యక్రమాన్ని, బతుకుబండి కార్యక్రమాన్ని ఎంతోమంది చూస్తూ ఉంటారు. మీరు మీకు ఎలాంటి హెల్ప్ కావాలి? నాకు జీవితంలో ఒక ఆధారం అనేది కావాలి. నేను ముందుకు వెళ్దామని ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకొని జీతంలో పనికి రావాలని చూస్తున్నాను. మా అమ్మ నాన్న ఉన్నంతసేపే నా బతుకు, తర్వాత ఎవరు చూస్తారో నాకు తెలియదు, ఆ దేవుడే దిక్కు అని అనుకుంటున్నాను. ఓకే, మీ ముందు ఓకే, శశిరేఖ గారు, వెంకటేష్ గారు, కొమరయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కార్యక్రమానికి వచ్చినందుకు. అదేవిధంగా మీరు కోరిన సహాయం తప్పకుండా మీకు అందుతుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. బతుకుబండి కార్యక్రమంలో మీకు ఎంతోమంది హెల్ప్ చేయడానికి ముందుకు రావడం జరిగింది, వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చూసాం కదండి, వెంకటేష్ కథనం చాలా దీనావస్థలో తను ఉన్నారు, అయినా కూడా తను చాలా కాన్ఫిడెన్స్గా చాలా ధైర్యంగా ఉన్నారు. వారు రెండు సహాయాలు అర్జించడం జరుగుతుంది. కొంత సహాయం అందితే దాని నుంచి ఆటోస్ కొనుక్కొని అక్కడ నుంచి చిన్న చిన్న ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఆటో రెంట్కి ఇచ్చేసి దాని నుంచి వచ్చే ఆదాయం ద్వారా మరి బ్రతకాలనుకుంటున్నారు. వారి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండాలి అనుకుంటున్నారు. అదేవిధంగా మీరెవరైనా ఉపాధి మార్గం చూపించినా కూడా తను చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దయచేసి వారికి హెల్ప్ చేస్తారని వనిత టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నమస్తే.